అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హజ్రత్ అబూ అయ్యూబ్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, ఒకసారి దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణములో ఉండగా ఒక పల్లెటూరి వ్యక్తి ఎదురొచ్చాడు. అతను ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒంటె యొక్క ముక్కు త్రాడుని పట్టుకొని, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గానికి చేరువ చేసి నరకానికి దూరము చేసే ఒక వచనాన్ని నాకు తెలపండి అని అన్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగిపోయారు. అంటే అతడికి సమాధానం చెప్పడానికి తన ఒంటెను ఆపారు. ఆ తరువాత అనుచరుల వైపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి ఇలా సెలవిచ్చారు, ఇతడికి మంచి మహాభాగ్యం లభించింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ, ఏది, నీవు ఏమి ప్రశ్నించావో మళ్ళీ ప్రశ్నించు అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఆ ప్రశ్ననే ప్రశ్నించాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నీవు కేవలం ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించు, ఆయన ఆరాధన మరియు ఆయన ధ్యాస్యమే చెయ్యి, దేన్ని కూడా ఏ రకముగాను ఆయనకి భాగస్వామ్యం చెయ్యకు, నమాజును స్థాపిస్తూ ఉండు, జకాతుని చెల్లిస్తూ ఉండు, బంధుమిత్రుల పట్ల సత్ప్రవర్తనతో మెలుగుతూ ఉండు. ఈ విషయం ముగించిన తరువాత ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తితో, ఇక మా ఒంటెను వదిలిపెట్టు అని అన్నారు. సహీ ముస్లిం రివాయత్. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక పల్లెటూరి వ్యక్తి అడిగారు, యా రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గమికి చేరు అవ్వాలి, నరకానికి దూరం అవ్వాలి అంటే ఏం చేయాలి? అల్లాకే నబీ ఎంతో చక్కగా జవాబిచ్చారు. ఏమని, ఒకటి, అల్లాని ఒక్కడనే ఆరాధించు, ఆయనకి ఎవరితోటి కూడా భాగస్వామ్యం చేయొద్దు, ఆయనకి భాగస్వామ్యం చేయొద్దు. రెండవది, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు, నమాజుని స్థాపించు, మూడవది జకాత్నివి, నాలుగోది బంధుమిత్రులతో సత్ప్రవర్తన చెయ్యన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఆ ఉపవాసం గురించి మరియు హజ్ యాత్ర గురించి ప్రస్తావించలేదు. అంటే ఆ రెండు కూడా ఇస్లాంలో ముఖ్యము కాదా అని ఎంతమాత్రం అర్థం కాదు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమయ సందర్భానుకూలం బట్టి బోధన చేస్తూ ఉండేవారు.